పెదపూడి తహసీల్దార్ కార్యాలయంలో గత 9 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పెదపూడి మండలంలో ముంపు గురైన వరి పంట పొలాల రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని పెదపూడి మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేశారు మాజీ ఎమ్మెల్యే నల్లవెల్లి రామకృష్ణారెడ్డి. మరియు పెదపూడి మండల నాయకులు ఈ కార్యక్రమంలో గోదావరి డెల్టా ప్రాజెక్టు వైస్ చైర్మన్ రాంబాబు, మాజీ జడ్పీటీసీ వరప్రసాద్, అన్నవరం దేవస్థాన మాజీ మెంబర్ దేవానందరెడ్డి, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ దత్తుడు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సత్యబాబు, మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు సత్యవతి, మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సత్యనారాయణ, చిన్నబాబు, రాంబాబు, గ్రామశాఖ అధ్యక్షులు అమ్మన్న, పెణ్యం అప్పన్న, దొరబాబు, రామేశ్వరం చౌదరి తదితరులు పాల్గొన్నారు. గత 9 రోజులుగా వరి పంట ఈ పరిస్థితిలో ఉండడం జరిగింది, మునిగిపోయి ఉండడం జరిగింది. ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి ఉపశమన చర్యలు తీసుకోలేదు. ఇవాళ రైతులు పూర్తిగా నష్టపోవడం జరిగింది. ఇక్కడ ఈ దోమాడ పెదపూడి గ్రామాల్లో ఆయకట్టుకు సంబంధించి 1000 నుంచి 1200 ఎకరం, అదేవిధంగా కరకుదురు అచ్యుతాపురత్రయం రామేశ్వరం గ్రామానికి సంబంధించి 1000 నుంచి 1500 ఎకరం, ఈ విధంగా ముంపు గురై 9 రోజుల నుంచి పంట నీటిలో మునిగిపోయినప్పటికీ ఇరిగేషన్ అధికారులు కానీ, డ్రైన్స్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, కనీసం స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోవడం కానీ జరగల. ఎమ్మెల్యే ఏదో నామినల్గా సందర్శించి వెళ్ళిపోవడం, అధికారులకు ఏ విధమైన ఆదేశాలు జారీ చేయని పరిస్థితుల్లో అధికారులు స్పందించకపోవడం, ముఖ్యంగా డ్రైన్స్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ పూర్తిగా గొర్రపుడక్కువ ఉండిపోయిన పరిస్థితుల్లో ఈ విధమైన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు డ్రైన్లో కూడా ఏ విధంగా గొర్రపుడెక్క ప్రవహిస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి వెనక తీయండి, చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితి ఉండడం వల్ల రైతులు పూర్తిగా నష్టపోయారు. అందువల్ల మేము డిమాండ్ చేసేది పూర్తిగా నష్టపోయిన రైతులకి ఎకరానికి 25,000 నష్టపరిహారం అందివ్వాలి. పాక్షికంగా నష్టపోయిన వారికి ఎకరాకి 10,000 రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం అందజేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.